సిమ్లా టీం పరమ నాటుతోట అంటూ కొత్త సాంగ్తో ప్రమోషన్లో ఎమోషన్ పెంచింది. బంగారాజు టీం కూడా లడ్డూ లాంటి సాంగ్ అంటూ పాటల వర్షాన్ని షురూ చేసింది. పుష్ప టీం ఈ నెల 20న స్పెషల్ సాంగ్ని రివీల్ చేయబోతోంది. ఇలా అంతా ఊపుంది, ఊపేస్తామంటున్నారు. బాలీవుడ్ మార్కెట్ ఓపెన్ అవడంతో సౌత్ సినిమాలకు ఊపొచ్చిందంటున్నారు. ట్రిపుల్ ఆర్ టీం కొత్త పాటతో మరోసారి తూటాన్ని పేల్చింది. ప్రమోషన్లో ఎమోషన్ మరింత పెరిగింది. సినిమా రిలీజ్కి ఇంకా 55 రోజులే ఉండటంతో దూకుడు పెంచేస్తోంది ఫిల్మ్ టీం. హిందీ మూవీ సూర్యవంశీకి వసూళ్ల వరద రావడంతో నార్త్ మార్కెట్ ఒకప్పటిలా మారినట్టే అన్న అంచనాల మధ్య ట్రిపుల్ ఆర్ టీంలో కూడా జోష్ పెరిగింది. మొన్న గ్లిమ్స్, ఇప్పుడు సాంగ్. ఇలా ప్రమోషన్ డోస్ పెంచుకుంటూ పోతోంది. సూర్యవంశీ హిట్ అయింది కాబట్టి నార్త్ లో ఒకప్పటిలా థియేటర్స్ లో సీన్ మారినట్టుందంటున్నారు. సో దాంతో ట్రిపుల్ ఆర్ జనవరి 7న వస్తే సీన్ రిపీట్ అంటున్నారు. కాబట్టి ఇక ప్రమోషన్లో తగ్గేదేలే అంటూ పాటల వరదని షురూ చేసింది ఫిలిం టీమ్. కింగ్ నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న బంగారాజు కూడా సంక్రాంతికి రాబోతోంది. భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అవుతుందనే అంచనాల మధ్య బంగారాజుని పొంగల్కి ప్లాన్ చేశారట. అందుకే పాటని వదులుతూ ఈ సినిమా టీం కూడా ప్రమోషన్ని షురూ చేస్తుంది. ట్రిపుల్ ఆర్ కోసమే భీమ్లా నాయక్ రిలీజ్ వాయిదా వేస్తున్నారనే గుసగుసలు పెరిగాయి. కానీ ఫిలిం టీం మాత్రం ప్రమోషన్ విషయంలో ఊపుంది, ఊపేస్తామంటోంది. ఆల్రెడీ లాలా భీమ్లా అంటూ బీజిఎం సాంగ్ ని రిలీజ్ చేసింది. ఆ పాట నెట్లో తూటాలా దూసుకువెళ్తోంది. మిలియన్ల కొద్ది వ్యూస్, మిలియన్ దాటిన లైక్స్, ఇలా ఎక్కడా తగ్గట్లా. పుష్ప టీం 2 పెండింగ్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది. అయితే 1000 మందితో తెరకెక్కుతున్న సాంగ్ ని ఈ నెల 20న రిలీజ్ చేస్తారట. ఆల్రెడీ 3 పాటలు హిట్ అయ్యాయి. సూర్యవంశీ మూవీ నార్త్ లో హిట్ అవటంతో కాలం కలిసొచ్చేలా ఉందంటున్నారు. డిసెంబర్ 17కి పుష్ప రిలీజ్ ఖాయమని తెలియజేస్తున్నారు. అందుకే ఈ నెల 20-25 తేదీలో వరుసగా 4 పాట, 5 పాటని లాంచ్ చేయబోతున్నారట. నటసింహం బాలయ్యతో బోయపాటి సీను చేసిన మూవీ అఖండ ఈ సినిమా రిలీజ్కి ఎప్పుడో రెడీ. ఏపీలో టికెట్ రేట్లు కొంత స్ట్రాటజీస్ తేలితే విడుదల తేదీలో క్లారిటీ రావచ్చంటున్నారు. డిసెంబర్ 2న రిలీజ్ అనుకుంటున్నా కానీ లెక్కలు మారొచ్చుంటున్నారు. అయితే ఎందుకైనా మంచిదని అఖండ ప్రమోషన్ని పెంచేందుకు పాటలు వదులుతూనే ఉంది ఫిలిం టీం. టైటిల్ సాంగ్ ప్రజెంట్ యూట్యూబ్ లో ఊపేస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల పాటలే కాదు, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కి సంబంధించిన సాంగ్స్ కూడా ఈ వారం హాట్ టాపిక్ అయ్యాయి. కీర్తి సురేష్ చేసిన గుడ్ లక్ సఖీ మూవీ సాంగ్ కూడా ఈ వారం ట్రెండింగ్ లోకి వచ్చింది.